పది సంవత్సరాల ముందు మన ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన ప్రీతమ నాయకులు స్వర్గీయులు రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్నో ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది ఇందిరమ్మ పేరు మీద. అలాగే మా కామారెడ్డి ప్రీతమ్మ నాయకులు శబరాలు కూడా శబరాలు గారు కూడా కామారెడ్డి 20,000 ఇళ్లకు పైగా రాజీవ్ గృహ రాజీవ్ స్వగృహ ఇందిరమ్మ ఇండ్ల కింద ఎంతోమంది గరీబులకు ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి ఒక్క ఇల్లు కూడా గరీబులకు లేకపోవడం బాధాకరం. ఎందుకంటే ఈ సిక్కులోళ్ళు పాపం ఈ సీసకమ్మలు అందరూ వీళ్ళను తెలంగాణలో చిక్కులోళ్ళు వీళ్ళు గత నాకు తెలిసిన మటుకి ఈ 90 వాళ్ళు నేను చూస్తున్న వాళ్ళను 12 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు ఈ 12 సంవత్సరాల నుంచి పాపం గుడారాలు వేస్తూ ఉన్నారు. అప్పుడు రాజగృహ ఇచ్చిన దాఖలు ఉన్నప్పుడు అప్పుడు శాంక్షన్ అయినప్పుడు ఇక్కడ చాలామంది ఇండ్లు ఇచ్చారు ఈ అపార్ట్మెంట్లో. అప్పుడు ఎవరు ఉండడం లేదు, ఇప్పుడు అలా ఇండ్లు ఇచ్చిన దాంట్లో ఎవరు కానీ ఉండడం లేదు. అలా వాళ్ళు లేని వాళ్ళు ఇప్పుడు ఇండ్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా మా ప్రియతమ నాయకులు శబరిమల గారికి ఈ గరీబుల ఇండ్లు లేని సంగతి మేము చెప్తాం, ఖచ్చితం చెప్పి ఆ ఇండ్లు శాంక్షన్ చేయించే విధంగా ఆ లేని వాళ్ళకు తీసేసి రాని వాళ్ళకు ఇప్పుడు ఖాళీ ఏవైతే ఉండే రూమ్లు వీళ్ళకి సిక్కులలోకి ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఖచ్చితం. ఎందుకంటే గరీబ్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ, గరీబుల పార్టీ ఇందిరమ్మ పార్టీ అంటే ఈ కాంగ్రెస్ పార్టీ. రామణ శబరిమల గారిచే ఖచ్చితం వాళ్ళకు విన్నపం చేసి ఇలా గరీబులకు మేము మళ్ళీ ఈ సిక్కుల్లోకి వెళ్ళిపించే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటా అని ఈ పత్రిక ప్రకటన కూడా చెప్తున్నాను.